ఇక అప్డేట్స్ చూద్దాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు కష్టాలు కొనసాగుతున్నాయి. ఆన్లైన్ లో అంతరాయంతో దేశవ్యాప్తంగా సేవలు మోరాయించాయి. దీంతో దేశంలోని చాలా విమానాశ్రయాల్లో ప్రయాణికులకు ఏ టికెట్లు తప్పడం లేదు. స్పైస్ జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా పలు విమాన సంస్థల కార్యాలయం ముందు సిబ్బందితో ప్యాసింజర్స్ గొడవ పడుతున్నారు. భారీగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో పడుతున్న పాటలు అన్నీ కాదు, ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదంటూ కౌంటర్ సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. దాదాపు ఇప్పటి వరకు 35 విమాన సర్వీసులు రద్దయినట్లుగా సమాచారం. మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు, బ్యాంకింగ్, మీడియా సహా పలు రంగాలపై ప్రభావం చూపింది. అమెరికాలోని సెంట్రల్ క్లౌడ్ సేవలకు సంబంధించి సమస్యలు తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో కాన్ఫిగరేషన్ మార్పు వల్ల మైక్రోసాఫ్ట్ 365 సేవలకు విస్తృతంగా అంతరాయం కలిగినట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలు వినియోగించుకునే పలు సంస్థలు రంగాలపై ప్రభావం పడింది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు విఘాతం ఏర్పడింది. ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలలో కొన్ని ఆన్లైన్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో లేనట్లు ఆకాశ ఎయిర్లైన్స్ ప్రకటించింది. తాము కూడా సాంకేతిక సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్లైన్స్, స్పైస్ జెట్ తెలిపాయి. ఇక మరోవైపు మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం వల్ల ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులతో పాటు బ్యాంకింగ్, మీడియా పలు రంగాలపై ప్రభావం చూపింది. ఎయిర్లైన్స్, టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్లు, బ్యాంకులు, మీడియా బ్రాడ్కాస్టర్లు ప్రభావితమైనట్లు ఆస్ట్రేలియాలోని వార్తా సంస్థలు తెలిపాయి. న్యూజిలాండ్లోని కొన్ని బ్యాంకుల ఆన్లైన్ సేవలు నిలిచిపోయినట్లు వెల్లడించాయి. పలు దేశాల్లో హాస్పిటల్ సేవలతో పాటు స్టాక్ మార్కెట్పై కూడా ప్రభావం చూపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్ చెప్పండి, సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని విమానాలు కూడా రద్దయినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి, ప్రస్తుత పరిస్థితులు ఏంటి? యా పద్మ, అయితే మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య ఏర్పడడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతికంగా అంటే మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన సాఫ్ట్వేర్లు అన్ని కూడా దాదాపుగా డెత్ ఎర్రర్ అయితే చూపిస్తుంది. అయితే బ్లూ స్క్రీన్ డెత్ ఎర్రర్ రావడంతో స్క్రీన్ లో ఎర్రర్ కనిపించడంతో సిస్టమ్స్ షట్ డౌన్ గానీ రీస్టార్ట్ గానీ అవుతున్నాయి. అయితే దీనిపై యూజర్లు కూడా చాలా విమర్శనాస్తులు అయితే గుప్పిస్తున్నారు. అయితే ఎక్స్వేదిక ఈ సమస్యను తెలియజేస్తూ చాలా పోస్ట్ అయితే పెడుతున్నారు. ఈ భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ఈ సమస్య అయితే అపరిచితంగానే ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ప్రభుత్వ బ్యాంకులు తదితర సేవలకు కూడా అంతరాయం ఏర్పడుతుందని కూడా అటు అధికారులు అయితే చెప్తున్నారు. అయితే విండోస్ లో సంబంధించి తలెత్తిన ఈ సమస్య కారణంగా అయితే విమాన సర్వీసులకు కూడా చాలా పెద్ద అంతరాయం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అటు విమాన సేవలు ఆలస్యం కావచ్చు, క్యాన్సిలేషన్ కూడా అవుతున్నాయి. అయితే అమెరికా ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ సంస్థ, అదేవిధంగా భారత్ లోని ఇండిగో, ఆకాశ, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సేవలు కూడా సేవలపై కూడా దీని ప్రభావం పడిందనే చెప్పుకోవచ్చు. అయితే మైక్రోసాఫ్ట్ తలెత్తిన ఈ సమస్య వల్లనే ప్రీ బుకింగ్ అవ్వచ్చు, చెక్ ఇన్ సేవల్లో కావచ్చు అంతరాయం కూడా ఏర్పడుతుందని అటు విమానయాన శాఖలు కూడా అధికారులు కూడా తెలియజేసిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీనిపై ఇప్పటికే మైక్రోసాఫ్ట్ కూడా దీనిపై అయితే స్పందించింది. దాదాపు 365 యాప్స్, ఏదైతే మైక్రోసాఫ్ట్ స్టోర్ లో ఉండే యాప్స్ అయితే ఉన్నాయో ఆ సర్వీసులలో కూడా సమస్య అయితే తలెత్తిందని కూడా అటు మైక్రోసాఫ్ట్ అయితే ఇప్పటికే అయితే వెల్లడించిన పరిస్థితి అయితే చూడొచ్చు. అయితే వాళ్ళు దీన్ని త్వరతగతిన దీని అయితే పునరుద్ధరించడానికి అయితే మైక్రోసాఫ్ట్ అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ యాజమాన్యం కూడా దీని మీద కసరత్తు అయితే మొదలైతే పెట్టింది. అయితే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఈ సాంకేతిక లోపం వల్ల ఇప్పటికైతే ఈ విమాన, ముఖ్యంగా అయితే విమాన సర్వీస్ దగ్గర నుంచి కూడా బ్యాంకింగ్ వరకు కూడా దాదాపు అన్ని రంగాల్లో, అన్ని సేవా రంగాల్లోకి సంబంధించి మైక్రోసాఫ్ట్ అనేది అయితే ప్రధానంగా ఉంది.
ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ కు సంబంధించి అయితే ఈ సమస్య తలెత్తడంతో అయితే గందరగోళ పరిస్థితి నెలకొందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత్పై అయితే పెద్ద ప్రభావం అయితే పడింది. దేశ సంబంధించిన చెక్ ఇన్ బుకింగ్ సర్వీసులు కావచ్చు, ఇంకా మనకు అంటే వేరే ఇతర దేశాలకు వెళ్లే అటు ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇలాంటి విమానయాన సంస్థలన్నిటికీ కూడా అంతరాయం ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. దీనిపై ఇప్పటికే పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా తమ కథనాలను అయితే వెల్లడించాయి. వార్తా సంస్థలకు కూడా కొంత అంతరాయం అయితే ఏర్పడింది, ఎందుకంటే దాదాపు అన్ని రంగాల్లో వినియోగించేది అయితే మైక్రోసాఫ్ట్ నే వినియోగిస్తారు కాబట్టి చాలా అంతరాయం అయితే సేవా రంగంలో అయితే ముఖ్యంగా అంతరాయం అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే పాయింట్ ఆఫ్ సేల్స్ లో కస్టమర్లకు కూడా ఈ బ్యాంక్ కార్డులు కూడా పనిచేయలేని పరిస్థితి అయితే నెలకొంది. కొన్ని దేశాలు ఆన్లైన్ అనుసంధానం ఉన్న పోలీస్ వ్యవస్థలు కూడా క్రాష్ అయ్యాయి. లండన్ లాంటి స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా సమస్య అయితే తలెత్తుంది. అక్కడ మెట్రో సర్వీసుల్లో కూడా దాదాపు అంతరాయం ఏర్పడి నిలిచిపోయినట్లయితే మనకైతే అధికారికంగా అయితే తెలుస్తుంది. అదే విధంగా అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు కూడా దీనివల్ల దెబ్బతిన్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే అమెరికాకు సంబంధించి 911 అత్యవసర సర్వీసులు అన్ని కూడా దీని ద్వారా ఇబ్బందులు అయితే పడుతున్నాయి. భారతదేశానికి సంబంధించి అయితే ఇప్పటికే దీనిపై ఏదైతే భారతదేశానికి సంబంధించిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సిఈఆర్టీ అయితే ఒక ఎర్రర్ అయితే మనం ఏ విధంగా చేంజ్ అనే దాని మీద కూడా ఒక కసరత్ని అయితే చేస్తుంది. అయితే సిస్టమ్ సేఫ్ మోడ్ రికవరీ మోడ్ ను కూడా ఇప్పటికే భారతదేశంకి సంబంధించిన ఈ బృందం అయితే ఒక మనకు ఒక బగ్ పెట్టి దాన్ని ఏ విధంగా అయితే రీస్టార్ట్ చేయొచ్చు, నార్మల్ బూట్ చేస్తే ఏ విధంగా అయితే వాడొచ్చు అనే దాని మీద కూడా వీళ్ళైతే కసరత్తు అయితే చేస్తున్నారు. ఇప్పటికే విమానయానానికి సంబంధించి భారతదేశ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు. ప్రయాణికులకైతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే చూడొచ్చు. దాదాపు విమానయానం అటు శంషాబాద్ నుంచి మొదలుకొని అటు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కావచ్చు, ముంబై ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇక్కడ చెన్నైలోని చెన్నై ఎయిర్పోర్ట్ లో అన్ని ఎయిర్పోర్ట్ లో కూడా దాదాపు భారతదేశంలో ఉన్న అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు దేశీయ ఎయిర్పోర్ట్లలో కూడా ఈ సమస్య అయితే నెలకొందనే చెప్పుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ రాకేష్. అటు విజయవాడ ఎయిర్పోర్ట్ లో కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారాన్ని అయితే అందించడం జరుగుతుంది. ఏడుకొండలు చెప్పండి, అసలు ప్రస్తుతం విజయవాడ ఎయిర్పోర్ట్ లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? అసలు పద్మ, ఈ రోజు ఏదైతే ఇటు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైతే ఈ యొక్క విమాన సర్వీసు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నాయో, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాంకేతిక లోపం వల్ల ఇటు గన్నవరం విమానాశ్రయంలో కూడా పలు విమానాలకు ఈ సాంకేతిక లోపం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయినటువంటి ఏదైతే సాఫ్ట్వేర్ సర్వర్ల వల్ల ఇక్కడ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఏకే లక్ష్మీకాంత్ రెడ్డి కూడా మీడియాతో కూడా మాట్లాడారు. అయితే రోజుకు గన్నవరం నుండి 23 విమానాల సర్వీసులు వివిధ దేశాలకు బయలుదేరి వెళ్తూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు 13 విమాన సర్వీసులు మాత్రమే నింగిలోకి ఎగిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 7 విమాన సర్వీసులు ఆలస్యంగా బయలుదేరాయి. అయితే ఇదే ఆలస్యం కనుక సాయంత్రం వరకు కొనసాగితే ప్రయాణికులు ఇంకా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి ఈ యొక్క సాంకేతిక లోపం మీద ఉంది. దీనికి సంబంధించి సర్వర్ ఇప్పటికే హ్యాక్ అయింది అన్నట్లుగా కూడా అటు ఏదైతే సాఫ్ట్వేర్ సంస్థ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. కానీ ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఈ యొక్క ఎవరైతే ప్రయాణికులు ఇప్పుడు గమ్యస్థానాలకు చేరుకోవాల్సినటువంటి వారు ఉన్నారో ఆ సమయం మించిపోవడంతో వారికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కార్య పనులకు సంబంధించి ఆలస్యం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా తెలుపుతున్నారు పద్మ. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.
ఎయిర్పోర్ట్ పరంగా చూస్తే మనకు కొన్ని ఫ్లైట్స్ డిలే అవడం జరుగుతుంది. ఇది విజయవాడ ఎయిర్పోర్ట్కి సంబంధించిందే కాదు, మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ క్లౌడ్ సిస్టమ్ అఫెక్ట్ అవడం వల్ల చాలా వరకు ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి. మనకు విజయవాడలో టోటల్ 23 ఫ్లైట్స్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆపరేషన్ ఉంటే ఇంతవరకు మనకు 12 ఫ్లైట్స్ వచ్చేలాయి. అందులో 6 ఫ్లైట్స్ ఈ సిస్టమ్ వల్ల డిలే అయ్యాయి, రిమైనింగ్ 6 మార్నింగ్ వచ్చిన ఫ్లైట్స్ మాత్రం దేవర్ ఆన్ టైమ్. బట్ ఇప్పటి ఇక్కడ నుంచి ఇంకా మనకు ఇంకా 11 ఫ్లైట్స్ ఉండబోతున్నాయి. అందులో ఇప్పటివరకు మనకు తెలిసింది 4 ఫ్లైట్స్ డిలే ఉంది అని తెలిసింది. మేబీ మిగతా ఫ్లైట్స్ కూడా అవడానికి అవకాశం ఉంది, ఎందుకంటే సిస్టమ్ డౌన్ అవడం వల్ల బోర్డింగ్ పాస్ ప్రింటింగ్ కానీ బ్యాగేజ్ ట్యాక్స్ ప్రింటింగ్ కానీ ఇవన్నీ ఏం జరగట్లేదు. సో బోర్డింగ్ పాస్ వరకు అయితే బోర్డింగ్ పాస్ వరకు ఏం చేస్తున్నారంటే మాన్యువల్గా హ్యాండ్ రిటన్తో రాసి ఇస్తున్నారు, దానివల్ల కొంచెం సిస్టమ్ డిలే అవడం జరుగుతుంది. ఇది కాకుండా బ్యాగేజ్ కూడా మాన్యువల్గానే ట్యాగ్స్ తయారు చేసి పెడుతున్నారు. సో ఇవన్నీ టైం కన్జ్యూమ్ కాబట్టి కొంచెం డిలే అవుతుంది. మనది కంపారిటివ్లీ చిన్న ఎయిర్పోర్ట్ కాబట్టి వచ్చిన ఫ్లైట్ వచ్చినట్టుగా మనం పంపిస్తున్నాం. ఈరోజు విజయవాడ ఎయిర్పోర్ట్ పరంగా చూస్తే మనకు కొన్ని ఫ్లైట్స్ డిలే అవడం జరుగుతుంది. ఇది విజయవాడ ఎయిర్పోర్ట్కి సంబంధించిందే కాదు, మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్